वेलकम बैक टू माय फ्रेंड्स योग साधन एला चेयाली योग साधन चेसे मुंदु अंटे योग साधन चाला रकालु अनेक विधालुगा चेयोच्चु ए विधंगा चेसिना ए रकंगा चेसिना ఒక్కొక్క గురువుది ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అన్ని రకాలు అన్ని సాధనలు చివరికి అన్ని నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగానే ఈ సాధనలన్నీ మహాసముద్రంలో కలవలసిందే, అన్ని బ్రహ్మంలో కలవలసిందే అండి. మనం యోగ సాధన చేసే ముందు మన మనస్సును అరికట్టాలి. అదే ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ముందు మనం సాధన చేసేటప్పుడు సాధన మనం చేసామా లేదా ఆగిపోయిందా, మన మనసు ఎలా పోయింది అని ఆలోచించకూడదు. అనవసరంగా క్షోభ పడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే కూర్చోగానే మనసును లగ్నం చేయాలి, ఎటు పోనివ్వకూడదు అని చెప్పి దాన్ని అరికట్ట ప్రయత్నిస్తారు. అట్లా ప్రయత్నం చేయకూడదండి. ప్రయత్నం చేసిన కొద్దీ పరిగెడుతూనే ఉంటుంది మనసు. అది పసిపిల్లాడి లాంటిది, మరి కోతి లాంటిది. ఎవరు మాట్లాడకుండా కూర్చుని ఉంటారు, ఎవరు మా పిల్లలు ఎవరైనా మాట్లాడకుండా కూర్చుని ఉంటారా, అది కుదరదు. కానీ కూర్చోమని మీరు నొక్కి చెప్పే కొద్దీ లేచి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది, పరిగెట్టాలనిపిస్తుంది కదా, మనసు అనేక విధాలుగా పోతుంది. దీనికి ఒక కథ కూడా ఉంది, అది నేను చెప్తాను. ధ్యానంలో మనసు నిలిచేటట్టు చేయమని ఒక ఆయన కోరాడండి ఆ అతని గురువు గారిని. అయితే నీ మనసులో ఒక కోతిని రానివ్వకుండా కంట్రోల్ చేయమని చెప్పాడంట గురువు గారు. శిష్యుడు దానికి కూర్చోగానే ఒక కోతి మనసులోకి వచ్చి కూర్చుందంట. దాన్ని తీసుకువెళ్ళి అవల పారేస్తాడు. అలాగే 2, 3, 4 ఇలా చివరికి 1000 కోతులు వచ్చి చేరాయంట. చివరికి ఆ బాధ పడలేక గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నట, స్వామి నాకెందుకు చెప్పారు, ఇది చాలా తేలిక అనుకున్నాను, నేను కోతుల్ని మనసులోకి రాకుండా చేయలేకపోయాను అని. మనసులోకి రానివ్వకుండా చేసే కొద్ది అనేకమైనవి వచ్చి కూర్చుంటున్నాయి అని చెప్పాడంట. అప్పుడు గురువు, అది నీకు కావాలనే నేను చెప్పానయ్యా, ఎందుకంటే నీ మనసు యొక్క స్వభావం నువ్వు తెలుసుకోవటం కోసం అని చెప్పారంట. ఏదైతే వద్దంటావో మనసు దాని వెంటే పరిగెడుతుంది, అది దాని లక్షణం. మనం ఈ ఒక చీటీ రాసి పుస్తకంలో పెడితే ఈ చీటీ చదవకూడదని చెప్తే పిల్లలందరూ పోయి ఆ చీటీ చదివినట్లు మనసు కూడా అలాగే వద్దన్న దానిపైనే వాళ్తుంది. కాబట్టి మనసుని ఎప్పుడు దైవ సంబంధ విషయాలు మీదే లగ్నం చెయ్యాలి, లేకపోతే చాలా ప్రమాదం. కాబట్టి మనసు యొక్క స్వభావం ఏమిటంటే ఏది నిషేధిస్తామో అదే చేస్తుంది. మనసు స్ప్రింగ్ లాంటిది కాబట్టి ఎంత ఒత్తిడి చేస్తామో అంత పైకి లేస్తుంది. అందుచేత మనసు దాని అంతటదే దానిగా వదిలివేయాలి. దానిని మనం బంధించకూడదు. ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని గమనిస్తూ ఉండాలి. సినిమా ఎలా గమనిస్తామో అలా అన్నమాట. తర్వాత మనం ధ్యానం నుంచి లేచాక ఏ ఆలోచనలు వచ్చాయో మనం ఒక డైరీ పెట్టుకుని దాని మీద ఏ రోజుకి ఆ రోజు రాసుకుంటూ ఉండాలి. తప్పకుండా తెలుసుకోండి, ఇంకా చాలా ఉంది, మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ మనసు చిత్తం గురించి వివరంగా తెలుసుకుంటాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మాత్రం వినండి ప్లీజ్.